ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున ఈ వర్తమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారండి, కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ప్రభు గడిచినటువంటి కాలం అంతా కూడా మనల్ని అందరిని కూడా ఆయన సజీవమైన హస్తాల కింద భద్రంగా కాపాడి క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మనందరికీ మంచి ఆరోగ్యాలు ప్రభు ఇచ్చారు. ఆయుష్కాలాన్ని పొడిగించి క్షణం వరకు ప్రభు బ్రతికించి మరొక సమయంలో దైవ వర్తమానము వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశం బట్టి మొదటిగా దేవదేవునికే మహిమయు ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువ. ఈ సమయం ముందు మరొకసారి మీ పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి, సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని మీరు బలపరచండి, మా అందరికి కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించండి, మా హృదయాలు తెరవండి. మీ వాక్యం ద్వారా మేము ఆశీర్వదించబడి దీవించబడటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, ఈ రోజున నా వాక్య ధ్యానం ఏమిటంటే నిత్య జీవమును ఎవరు పొందుతారు? నిత్య జీవమును పొందాలంటే ఏం చేస్తే నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం అనేటువంటి అంశాన్ని మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, అంటే ఈ లైఫ్ అనేటువంటిది నిత్యమైన జీవం కాదన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ జీవితము తాత్కాలికమైన జీవితం. ఈ జీవితం గురించి చాలా విషయాల్లో మనం రాయబడి ఉంది. భూమి మీద మనం జీవించే కాలము స్వల్పమైనటువంటి కాలము. ఇది ఒట్టి ఊపిరి వంటిది, ఇది ఆవిరి వంటిది, నీటి బుడగ లాంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదని దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 4:14 తెలియజేస్తుంది. ఒట్టి ఊపిరి వంటిదని యోబు గ్రంథం 7:7 రాయబడి ఉంటుంది. అలాగే ఈ యొక్క జీవితం, అంటే భూమి మీద మనం జీవించేటువంటి ఈ జీవితము ఒక యాత్ర వంటిది. ఆదికాండం 47:9 యాకోబు తెలియజేస్తున్నాడు, ఈ జీవితం, భూమి మీద మన జీవితం ఒక యాత్ర లాంటిది. అంటే యాత్ర అనేటువంటిది సాగిన తర్వాత ఏదో ఒక సమయంలో యాత్ర ముగించాల్సిందే. అంటే మనం ఈ భూమి మీద జీవించే జీవిత కాలము శాశ్వతమైనది కాదు, నిత్యమైనది కాదు. ఇది టెంపరవరీ, ఇది చాలా తాత్కాలికమైనది. ఈ జీవితం ఎప్పుడు ఆగుద్దో తెలీదు. ఎప్పుడు ఈ జీవిత యాత్రను మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగించాలో మనకు తెలియదు. అంటే జీవితం తర్వాత, అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితాన్నే బైబిల్ ఏం చెప్తుందంటే నిత్య జీవము అని చెప్తా ఉంది. ఎటర్నల్ లైఫ్ అంటే అంతము లేని జీవితం, నిరంతరము జీవించేటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని పొందడానికి మనం ఏం చేయాలి, ఎలా ఉంటే ఆ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడో ఈరోజు తెలుసుకుందామండి. ఒక మాట మనం తెలుసుకోవాలి, భూమి మీద మనం జీవించే జీవితము శాశ్వతమైనది కాదు. దీనికి కొంత పరిమితి ఉంది, లిమిటెడ్ ఉంది. దీని గురించి మోషే భక్తుడు కీర్తనలో అంటాడు, భూమి మీద దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము దుఃఖమే అంటాడు. అంటే మనుషుని ఆయుష్కాలము చాలా తక్కువ పరిమితి, 70-80 సంవత్సరాలు అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పసిపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, నడి వయస్కులు చనిపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ విధంగా రాలిపోతారో చనిపోతారో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఈ జీవితానికి గ్యారంటీ కానీ వారంటీ కానీ లేదు. చాలామంది చెప్తారు నువ్వు 80 ఏళ్ళు బతుకుతావని, 70 ఏళ్ళు బ్రతుకుతావని అని అంటారు. కానీ మనకి దేవుడు మాత్రం నువ్వు 20 సంవత్సరాలు బ్రతుకుతావని చెప్పలేదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, మా దినములు లెక్కింప మాకు నేర్పుము అంటాడు. అంటే మనం మా ఆయుష్కాలం ఎంతో మాకు తెలియదు, మా ఆయుష్కాలమును నీవు బెత్తెడంతగా చేస్తున్నావు అంటాడు. అంటే చూడండి, మన ఆయుష్కాలము ఈ చాలా స్వల్పమైనటువంటిది. ఈ రోజులో మనం చూస్తున్నాం కదా, ఇలాగ వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంటికి
రానటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు డెడ్ బాడీస్ అయ్యి వస్తున్నారు, బజార్లోకి వెళ్ళిన వాళ్ళు డెడ్ బాడీస్ అయ్యి వస్తున్నారు, చనిపోతున్నారు. చాలా రకాలుగా మరణం అనేటువంటిది జనాన్ని కమలిస్తూ ఉంది. అంటే ఈ లోకంలో మన ఆయుష్కాలం చాలా తక్కువ, అది గుర్తుంచుకోండి. ఈ జీవితం కోసం పాకులాడబాకండి. ఈ జీవితం ఎంతో కాలం ఉండదు, ఇది చాలా స్వల్పమైనటువంటి కాలమే. ఈ జీవితం తర్వాత, అంటే చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఎవరైనా చూడొచ్చారులా అంటారు. అయితే నేను వాక్యం చెప్తుంది కదా, చనిపోయిన తర్వాత మరొక జీవితం అనేటువంటిది ఉంది. చావు అనేటువంటిది శరీరానికి మాత్రమే, ఆత్మకు మాత్రం మరణము లేదు. ఆత్మ అగ్నిలో కాలదు, నీటిలో నానదు, నిప్పులో కాలిపోదు, మాడి మసి అయిపోదు. ఆత్మ అనేటువంటిది నిరంతరము నిత్యము జీవించేటువంటిది. ఈ ఆత్మకు అంతము లేదు. కాబట్టి ఈ ఆత్మ చనిపోయిన తర్వాత, చనిపోవడం అంటే మరణం అంటే మనందరూ తెలుసు, మన శరీరాన్ని ఆత్మ వదిలే ప్రక్రియనే మరణం అని అంటారు. అంటే మన శరీరాన్ని ఆత్మ వదిలిన తర్వాత శరీరంలో జీవం ఉండదు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి భూస్థాపనం చేసేస్తారు, అది కొంతకాలం అయిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోద్ది. అయితే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ అనేటువంటిది ఉంది. ఈ ఆత్మ అనేటువంటి దానికి నిత్య జీవము కానీ నిత్య మరణం కానీ, అంటే నిత్య నరకం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాల్సింది భూమి మీదేనండి. భూమి మీదే, ఏ క్షణంలో ఈ మనం రాలిపోతామో తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే నీ యొక్క జీవనం ఏపాటితో మనం తెలుసుకున్నాం, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అని తెలుసుకున్నాం. ఈ రోజున మనం డిసైడ్ చేసుకోవాలి, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళాలి, లేకపోతే నిత్య జీవాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. చాలామంది అంటారు మట్టిలో కలిసిపోతాం, గాలిలో కలిసిపోతాం అంటారు. అఫ్కోర్స్ నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది, నీ ప్రాణం గాలిలో కలిసిపోద్ది, కానీ నీలో మరొకటి ఉంది, ఆత్మ ఉంది, దేవుడు పెట్టిన దీపం. అది ఆరదు, అది మట్టిలో కలవదు, నీళ్ళల్లో నానదు, నిప్పులో కాలిపోదు. అయితే దానికి అంతం లేదు. అది వెళితే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికైనా వెళ్ళాలి. అది నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాల్సిందో అది డిసైడ్ చేసుకోవాల్సింది. భూమి మీద ఉన్నప్పుడే మనం దాన్ని నిర్ణయించుకోవాలి. అది మనం చేసేటువంటి క్రియలను బట్టి, మంచి చేస్తే ఎవరు వెళ్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చదవబోతున్నాం దేవుని వాక్యం సహాయంతో తెలుసుకోబోతున్నాం, ఎవరు పరలోకానికి వెళ్తారు, అంటే ఎవరు నిత్యత్వంలోనికి వెళ్తారు. నిత్యత్వంలోనికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి అంశాలని మనం దేవుని వాక్యం సహాయంతో నేర్చుకోవడానికి ఈ రోజున ప్రయత్నం చేద్దాం. అందరూ శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఇప్పుడు చూద్దాం, చూడండి, మత్తయి సువార్త 25:46 మనం చూడవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ మనం చదవచ్చు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకును చేయలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో అనేను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అంటే ఎవరు నిత్య జీవంలోనికి వెళ్తారు, ఎవరు నిత్య శిక్షలోనికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్ళేది ఎవరని దేవుని వాక్యం చెప్తుందంటే నీతిమంతులు. చూడండి, దేవుని వాక్యంలో నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు. నీతిమంతులు ఎవరని దేవుని వాక్యంలో మనం ఇదివరకు కొన్ని అనేక పర్యాలు మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తమ పాపములను కడుక్కొని పవిత్రపరచబడినటువంటి ప్రతి వారు కూడా క్రీస్తు యొక్క మహాకృపను బట్టి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నాం, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వాళ్ళు నీతిమంతులని మనం తెలుసుకున్నాం. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. సో నువ్వు కూడా దేవుని నమ్ముతున్నావు, ఏమని నమ్ముతున్నావు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, దేవుని యొద్దకు వస్తే ఆయన ఏదో ఒక ప్రతిఫలం ఇస్తాడని నమ్ముతున్నావు. ఆ నమ్మకమే నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. ఇంకొక విషయాన్ని గమనిస్తే, ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని మనం గమనించగలుగుతున్నాం. దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు న్యాయపీఠం మీద కూర్చుని మనుషులందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేశాడు. గ్యాదర్ చేసి వాళ్ళందరిలో రెండు భాగాలుగా విభజించాడు. ఒక భాగాన్ని నీతిమంతులుగా కుడివైపుగా విభజించాడు, మరొక భాగాన్ని ఎడమవైపున వాళ్ళని పాపులుగా విభజించాడు. నీతిమంతులు కుడివైపునున్నారు, పాపులు ఎడమవైపునున్నారు.
ఎడం వైపు ఉన్న వారిని మేకలతో పోల్చాడు, కుడి వైపున ఉన్న వారిని గొర్రెలతో పోల్చాడు. కుడివైపు ఉన్న వాళ్ళు నీతిమంతులు, ఎడంవైపు ఉన్నటువంటి వారు పాపులుగా యేసు ప్రభు వారు ఇక్కడ చూపించారు. వీరిలో ఎందుకు వీళ్ళు నీతిమంతులయ్యారు, ఎందుకు వీళ్ళని నిత్య జీవంలోనికి వెళ్ళమని చెప్పాడు, కుడివైపున ఉన్న వాళ్ళని, ఎడంవైపు ఉన్నటువంటి వాళ్ళని నిత్య శిక్షలోనికి వెళ్ళమని ఎందుకు చెప్పారంటే, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, నీతిమంతులు ఎవరంటే దేవుని పేరట వచ్చేటువంటి వారు నీతిమంతులు. దేవుని పేరట వచ్చేటువంటి వారికి ఏ సహాయం చేసినా వారు నీతిమంతులుగా మార్చబడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, నీతిమంతుల దగ్గరికి వచ్చి, నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు ఆహారం ఇచ్చారు, దప్పికొని ఉంటే నాకు దాహం తీర్చారు, నేను వస్త్రహీనుడై ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు, అలాగే నేను సెరసాల్లో ఉంటే నన్ను చూడవచ్చారు, నేను రోగి అయి ఉంటే నన్ను పరామర్శించారు అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు వారు అన్నారు, నీవెప్పుడు రోగివై ఉన్నావు, నీవెప్పుడు సెరసాల్లో ఉన్నావు ప్రభువా, నీవెప్పుడు వస్త్రహీనుడిగా మా దగ్గరికి వచ్చే మేము వస్త్రాలు ఇచ్చామని అన్నప్పుడు ఆయన అంటారు, ఈ అలుపులైనటువంటి చిన్నవారిలో మీరు చేసింది అది మీరు నాకు చేశారు, కాబట్టి మిమ్మల్ని నేను నీతిమంతుడిగా తీరుస్తున్నాను, మీరు పరలోక రాజ్యంలోనికి సృష్టి ఆరంభం మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని రాజ్యంలోనికి మీరు వెళ్ళండి అని యేసు ప్రభు వారు వాళ్ళని నిత్య జీవమును అనుభవించడానికి పంపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం భూమి మీద బ్రతికినంతకాలము నీతిమంతులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నీతిమంతులు చేసే క్రియలు, సత్క్రియల వల్ల మనం ఇక్కడ దేవుడు నీతిమంతులుగా వెళ్ళని చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సత్క్రియలు, మంచి చేయడం, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడం, బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించేటువంటి పని మనం చేయాలి దేవుని పిల్లలు. ఉపకారమే చేయాలి కానీ ఎవరికి అపకారం తలపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు చేయాలి కానీ కీడు మాత్రం ఎవరికి చేయకూడదండి. దేవుడు యేసు ప్రభు వారు మేలు చేశాడు, అందరిని మేలు చేయమని కోరారు ఆయన. అలాగే దేవుని పిల్లలైనటువంటి మనము ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు వాటిని మనం గుర్తించి వాళ్ళకి సహాయం చేస్తే మనం అది దేవునికి చేసినట్లే. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటారు కానీ తోటి సహోదరి సహోదరులను ప్రేమించలేరు. ఈ రోజున యేసు ప్రభు వారు నిన్ను నిత్యజీవంలోనికి పంపించాలంటే ఇక్కడ నీ తోటి సహోదరి సహోదరుల యొక్క అవసరాలను గుర్తించాలండి. వాళ్ళని ఆదుకోవడానికి నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే లేనిది చేయమని చెప్పట్లేదు, ఇచ్చిన దానిలోనే నువ్వు చేయగలిగినంత వరకు సహాయము నువ్వు ఇతరులకు చేయగలిగితే దేవుడు నీకు నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం, ఇవి అక్షయమైనటువంటి వాటిని వెదుకు వారికి యోహాను సువార్త 6:27 మనం గమనిస్తే, అక్షయమైన వాటిని వెదుకువారు నిత్య జీవమును అనుభవిస్తారంట. అక్షయమైనవి అంటే క్షయమైనవి, అక్షయమైనవి. క్షయమైనవి అంటే కొంతకాలం ఉండి పాడైపోయేటువంటివి, నాశనం అయ్యేటువంటివి, ఇక కనబడనటువంటివి, అదృశ్యమైపోతూ ఉంటాయి. అక్షయమైనవి అంటే ఎన్నడూ పాడవనటువంటివి, ఎప్పుడు నాశనం కానటువంటివి, వాటిని వెదకండి. ఇప్పుడు చూడండి, క్షయమైనవి అంటే మన కంటికి కనబడేవన్నీ క్షయమైనవి, ఇవన్నీ ఎప్పుడుకో ఒకసారి అంతమైపోతాయి. నీ కంటికి కనబడే శరీరం అంతమైపోద్ది. నీ ఇంట్లో ఉన్న వస్తువులే కానీ, వాహనాలే కానీ, వెండే కానీ, బంగారమే కానీ, ధనమే కానీ, లేదా నీ కంటికి కనబడేది అంతా కూడా, పేతృపత్రికలో అంటాడు భూమియు దాని సంపూర్ణత మొత్తం కూడా పంచభూతములు మిక్కటమైన లయంతో వేండ్రమై గతించిపోతాయి. కంటికి కనబడేది ఏది కూడా స్థిరమైనది కాదు, క్షయమైనది కాదు. వీటి మీద మనం దృష్టి పెట్టకూడదు. నా శరీరం బాగుందా, లేకపోతే నా ఇల్లు బాగుందా, నా ఒళ్ళు బాగుందా, నాకు అది ఉందా ఇది ఉందా, దాని మీద మనసు పెడితే నువ్వు నిత్య జీవంలోనికి నువ్వు ప్రవేశించలేవు. అక్షయమైనటువంటివి, అక్షయమైనటువంటి నాశనం కానటువంటివి, ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటివి, అవి ఏమిటంటే నీ ఆత్మే స్థిరమైంది, అది నిరంతరం ఉంటుంది, దానికి అంతం లేదు. అది నేను ముందే చెప్పాను కదా, అది అగ్నిలో వేసిన కాలేది కాదు, నీళ్ళల్లో వేసిన నానేది కాదు, అది గాలిలో కలిసిపోయేది కూడా కాదు. అక్షయమైనటువంటిది, నాశనం కానటువంటిది, దేవుని రాజ్యం నాశనం కానటువంటి, దాని మీద మనసు పెట్టండి.
నేను ఎప్పటికైనా మనం వెళ్ళాల్సిన దేవుని రాజ్యంలోనికేనండి. పరలోక రాజ్యమే అది స్థిరమైనది, అది అంతము లేనిది, అది అంతం కానిది, అది అక్షయమైనటువంటిది. అందుకే యేసుప్రభు వారు కూడా అన్నారు కదా, మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడను. ఆయన రాజ్యం మీద మనం మనసు పెట్టాలి. మనం వెళ్ళాల్సింది అక్కడికి. మనం ఉండబోయే స్థలం కూడా అదే, నిత్యత్వంలో ఉండబోతున్నాం, నిరంతరం ఉండబోతున్నాం. అది యుగయుగాలు అంతము లేనటువంటి రాజ్యం. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి, ఆ రాజ్యం మీద మనం ఫోకస్ పెట్టాలి. కొలసి పత్రుడు అంటాడు, మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టండి అంటాడు. మనం ఇప్పుడు మన మనసు అంతా కింద వాటి మీదే ఉంటుంది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటి మీదే మన మనసు ఉంటుందండి. చూడండి, ఇవన్నీ కూడా అక్షయమైనటువంటివి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటివి, నిరంతరం ఉండేటువంటివి, క్షయము కానటువంటిది మన ఆత్మ, క్షయము కానటువంటిది దేవుని రాజ్యం, క్షయము కానటువంటి వాడు దేవుడు. ఇవి నిరంతరం కూడా ఉండేటువంటివి. వీటిని వెతకండి, వీటి మీద ఫోకస్ పెట్టండి. నా ఆత్మ, నేను చనిపోతే నా ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలి, నా ప్రభువుతో నిరంతరం నిత్యత్వంలో మహామహిమలో ఉండాలి అనేటువంటి ఆశ అనేటువంటి తపన మనలో ఉండాలని ప్రభువు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుప్రభు వారు చెప్తున్నారు, వాళ్ళందరూ రొట్టెల కోసం ఎదుగుతున్నారని. యేసుప్రభు అన్నారు, రొట్టెలు అనేటువంటివి క్షయమైనవి, ఈరోజు బాగానే ఉంటుంది. ఆహారంను పోగు చేసుకున్నారు ఇస్రాయల్ ప్రజలు, మన్నాను పోగు చేసుకున్నారు, రేపు కూడా తిందామని దాచిపెట్టుకున్నారు. తెల్లారు లేచేసరికి పురుగులు పట్టినాయి. ఏమైనా అంతేనండి, కొంతకాలం. ఇప్పుడు శరీరం ఉంది, ఇది బాగుంది అనుకుంటున్నా, మట్టిలో పడిన తర్వాత ఒక 5 రోజులకి శరీరాన్ని పురుగులే తినేస్తాయి. మన శరీరం మీకు అడ్రస్ ఉండదు. ఇది క్షయమైనటువంటిది, అది నిరంతరం ఉండేది కాదు, నిత్యం ఉండేది కాదు. వస్తువులు ఉండే అనుకోండి, కొన్నాళ్ళే ఉంటాయి, అవి తర్వాత పాడైపోతాయి, అన్నీ నాశనం అయిపోతాయి. మన శరీరం మనతో ఉండదు, మనం అనుకున్నది మనతో ఏది ఉండదు. అలాంటప్పుడు మనం ఎప్పుడు వెతకాల్సింది, ఫోకస్ పెట్టాల్సింది దేవుని రాజ్యం మీద ఫోకస్ పెట్టాలి, దేవుని మీద ఫోకస్ పెట్టాలి, మన ఆత్మ మీద ఫోకస్ పెట్టాలి. నేను ఆత్మీయంగా జీవిస్తున్నానా, ఆత్మలో బలపడుతున్నానా, నా ఆత్మ రక్షించబడిందా, నా శరీరాన్ని ఆత్మ వదిలితే పరలోకానికి వెళద్దా లేదా నిత్య శిక్షలోనికి వెళద్దా అనేటువంటి ఆలోచన మనము ప్రతి క్షణం కలిగి ఉండాలండి. ఎందుకంటే ఆ శరీరం చేసే తప్పులకి ఆత్మ శిక్షను అనుభవించబోతుందన్నమాట. శరీరం చేసే పొరపాట్ల వల్ల, శరీర కోరికలను, శరీర ఇచ్ఛలను మనం నెరవేర్చుకోవడం కోసమని తుచ్చమైన కార్యాల వైపు మనం మళ్ళితే నిత్యమైన నరక శిక్షను మనం అనుభవించాల్సి వస్తుంది. అది ఈ యొక్క ఆత్మ నరకంలోకి వెళ్ళిన తర్వాత అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు అంటారు. పురుగు అంటే ఆత్మే, అది చావదు, అగ్ని మండుతూనే ఉంటుంది. ఇక్కడ పాపిష్టి పనులు చేసేది ఈ శరీరం అయితే భయంకరమైన నరకయాతను అనుభవించేది ఆత్మ. అందుకనే ఆ నరకంలోనికి వెళ్లకుండా ఈ ఆత్మ నరక శిక్షను అనుభవించకుండా ఉండాలంటే ఈ రోజున నిత్య జీవం పోయే మార్గాన్ని మనము వెతుక్కోవాలి. నిత్య జీవం వెళ్ళాలంటే క్షయమైన వాటి మీద మనసును తీసేసుకుని అక్షయమైన వాటి మీద మీరు మనసును నిలపండి, అక్షయమైన వాటిని వెతకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని మహిమను వెతకండి, దేవునిని వెతకండి, మీ ఆత్మ గురించినటువంటి మంచి అవగాహన కలిగి ఉండండి. ఆత్మీయంగా జీవించడానికి, ఆత్మానుసారంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని మనం గమనించవచ్చండి. యోహాను సువార్త 10:28 అంటాడు, యేసును వెంబడించినటువంటి వారు నిత్య జీవాన్ని అనుభవిస్తారు. యేసుక్రీస్తును వెంబడించండి. లోకంలో మనుషులను కాదు వెంబడించాల్సింది. ఈ రోజున చాలామంది లోకానుసారమైనటువంటి ఆ స్టార్స్ను వెంబడిస్తూ ఉన్నారు. ఈ స్టార్స్ను వెంబడించడం వల్ల మనకు కలిగేటువంటిది ఏమి ఉండదండి. యేసును వెంబడించండి, యేసుతో కలిసి జీవించండి, యేసు కోసం జీవించండి. ఎందుకంటే మన కోసము విడిచిపెట్టకూడని మహామహిమను విడిచిపెట్టి వచ్చింది యేసు ప్రభు వారే. మనల్ని లోకంలో ఎవరు ప్రేమించకపోయినా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ లోకాన్ని అనుసరించబాకండి, ఈ లోకాన్ని వెంబడించబాకండి, లోకస్తులను వెంబడించబాకండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే మార్గాలు మిమ్మల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో తెలియదు. అపవాదిని వెంబడిస్తే పాతాళానికి తీసుకుపోతాడు, లోకులను వెంబడిస్తే పాపపు మార్గంలో తీసుకువెళ్తారు. యేసును వెంబడించే నిత్య జీవంలోనికి తీసుకెళ్తారు.
యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తారో, ప్రభు చెప్తున్నాను నా గొర్రెలు నన్ను వెంబడిస్తే అన్నారు. మనం దేవుని గొర్రెలుగా ఉండి ఆయనను వెంబడించే వారిగా మనం ఉండాలి. ఈ లోకాన్ని వెంబడిస్తే నష్టపోతాం, లోకాన్ని ప్రేమించినా నష్టపోతాం. కాబట్టి యేసును ప్రేమించండి, యేసును వెంబడించండి. ఫాలో జీసస్, యేసుని వెంబడించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసును వెంబడించినటువంటి వారు మాత్రమే యోహాను సువార్త 10:28లో యేసును వెంబడిస్తే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. యేసు క్రీస్తే నిత్య జీవం. ఆయన వెంబడించడం వల్ల మనం నిత్య జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ లోకంలో యేసును వదిలిపెట్టి మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలు మనం జీవిస్తే నిత్య జీవాన్ని కోల్పోతాం, నిత్య నరకంలోనికి మనం వెళ్లాల్సి వస్తుందండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు మనసును పెట్టుకోండి. విషయాలు అక్షయమైన వాటిని వెదగడము, తర్వాత యేసుని వెంబడించడం. లోకంలో ఉన్నటువంటి వారిని, సినిమా స్టార్స్ని కానీ, క్రికెట్ స్టార్స్ని కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ, వీళ్ళని కాదండి మనం వెంబడించాల్సింది. మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమస్తమును త్యాగం చేసిన యేసుని మనం వెంబడించాలి. లోకులను వెంబడించినా మనకు ప్రయోజనం ఉండదు. మన సమయం వ్యర్థం చేసుకోవడం, మన ధనాన్ని వ్యర్థం చేసుకోవడం తప్ప మనకు కలిగేది ఏమి ఉండదండి. లోకులను వెంబడించడం వల్ల ఉన్న ఆశీర్వాదాలు కోల్పోతాం. యేసును వెంబడిస్తే మనల్ని ఆయనే ఆశీర్వదించేవాడు, ఆయన దీవించేవాడు, ఆయన నిత్య జీవాన్ని కూడా మనకు అనుగ్రహించేవాడు. యోహాను సువార్త 14:22 అంటాడు, మీ హృదయాన్ని కలవర పడనీయకండి, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేకపోతే నేను చెప్తాను, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మిమ్మల్ని కొనిపోవడానికి నేను వస్తానని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు మనందరి కొరకు పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆయన త్వరలోని రాబోతున్నారండి. అయితే ఈ లోకంలో జీవించినంతకాలం యేసును వెంబడిస్తే పరలోక రాజ్యంలోనికి ఆయన మనలను ప్రవేశపెడతారు. పరలోక రాజ్యం అంటే నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. ముందే మనం తెలుసుకున్నాం, అది అంతం లేనటువంటి రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే లోకులను అనుసరిస్తే పరలోకానికి వెళ్ళలేం. లోకాన్ని అనుసరించడం వల్ల పరలోకాన్ని కోల్పోతాం. తాత్కాలికమైనటువంటి లోకాన్ని వెంబడించి ఏమంటే నిత్యమైనటువంటి దేవుని రాజ్యాన్ని వదులుకోవడానికి మనం ఎప్పుడు కూడా అలాంటి తీర్మానాలు చేయకూడదండి. ఈ లోకము అశాశ్వతం, ఈ లోకము తాత్కాలికం, దేవుని రాజ్యము శాశ్వతం, అది నిరంతరం ఉండేటువంటిది. ఆ రాజ్యం కోసమని యేసును వెంబడించండి. ఈ రోజున చాలామంది యేసును ఎందుకు వెంబడిస్తున్నారంటే స్వస్థత కోసమని కొంతమంది, ఆశీర్వాదాల కోసం కొంతమంది, లేకపోతే అవసరాలు తీర్చుకోవడం కోసం కొంతమంది, ఇలాగా యేసును వెంబడిస్తే పేరు వస్తుందని కొంతమంది. యేసును వెంబడిస్తే నేను చెప్తున్నాను పరలోక రాజ్యం దొరుకుద్దండి. చనిపోయినటువంటి నీతిమంతులందరూ పరలోక రాజ్యంలోనికి వెళ్ళారు. యేసును వెంబడించిన వాళ్ళందరూ పరలోక రాజ్యంలోనికి వెళ్ళారు. ఈ రోజున నువ్వు నేను కూడా, మనం అందరం కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే లోకాన్ని వెంబడిస్తున్నాను పరలోకానికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లరండి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్న మీకు నేను తెలియజేస్తున్నాను, ఇప్పటి వరకు మీరు దేన్ని వెంబడించారో, దేని వైపు చూశారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి మీరు అక్షయమైన వాటిని వెతకండి. అంతమాత్రమే కాకుండా యేసుని వెంబడించండి. యేసు మిమ్మలను నిత్యత్వంలోనికి తీసుకెళ్తాడు. నిత్య జీవం అనుభవించే భాగ్యాన్ని యేసు ప్రభు వారు మనకి కలుగు చేస్తారని ప్రభు పేట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం ఇంకొక విషయాన్ని మనం గమనిస్తున్నాం, క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచడం మాత్రం కాకుండా లోకంలో సమస్తాన్ని మనము త్యాగం చేయాలని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోకమే మనకు కావాలని మనం కూర్చుంటే పరలోకాన్ని కోల్పోతాం. ప్రభు పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు? ఇదిగో ధనవంతులు వెళ్ళరని చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళరని చెప్తున్నారు అని అంటే యేసు ప్రభు వారు అన్నారు, మీరు నా నిమిత్తం ఏది వదిలిపెట్టుకున్నా సరే సమస్తమును త్యాగం చేసి నన్ను వెంబడిస్తే నేను మిమ్మలను పరలోక రాజ్యంలోనికి చేరుస్తానని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. యేసును వెంబడించాలి అంటే, పరలోక రాజ్యం చేరాలంటే ఈ లోకంలో అనేకమైన వాటిని మనం త్యాగం చేయాలి. అనేకమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి, లోకాశలను విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న వైభోగాలను విడిచిపెట్టాలి, లోకంలో మనం మనకిష్టమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. యేసును వెంబడించాలంటే మనకిష్టమైనటువంటి వాటిని అన్నిటిని కూడా, యేసుకి ఇష్టం లేనటువంటివి, దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనం వెంట పెట్టుకుని వచ్చామనుకోండి, అవే మనల్ని పరలోకంలోకి వెళ్లకుండా ఆటంకంగా నిలబడతాయి. అందుకని
మనం సమస్తం త్యాగం చేయాలి. ఇక్కడ అంటారు యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు మనం గమనించవచ్చు. పేతురు భక్తులతో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టు వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లను పరమందును నిత్య జీవమును పొందుతాడని నిత్యముగా మీతో చెప్తున్నాను అన్నాడు. చూడండి, ఏది వదిలిపెట్టినా సరే, దేవా నిన్ను వెంబడించడం కోసం నా స్థలాన్ని వదిలిపెట్టాను, నా పొలాన్ని వదిలిపెట్టాను, నా పశువులను వదిలిపెట్టాను, నా పిల్లల్ని వదిలిపెట్టాను, నా భార్యను వదిలిపెట్టాను, అన్నీ వదిలిపెట్టాను అని అంటున్నాం కదా. యేసుప్రభు అన్నారు కదా, ఇవన్నీ వదిలిపెట్టినా ఈ లోకంలో మీరు ఏది వదిలిపెట్టారో దానికి చాలా రెట్లు, నూరంతలుగా అంటాడు, నువ్వు రెట్లుగా ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, ఇవి వదులుకోవడం వల్ల పరలోకాన్ని కూడా పొందుకుంటారని చెప్పారు. ఏదో నష్టపోతున్నాం యేసును వెంబడించడం వల్ల, మేము కోరుకున్నా చేయలేకపోతున్నాం, మాతో రావాలనుకున్నా ఆపేసుకుంటున్నామని వర్రీ అవుతున్నారేమో. అవి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. యేసును వెంబడించడం వల్ల మీరు కొన్ని నష్టంగా ఎంచుకోవాలి. పౌలు భక్తుడు పునరుద్ధానం పొందడానికి, నిత్యజీవాన్ని పొందడానికి ఆయన అంటాడు, సమస్తమును పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను అంటాడు. అన్ని విడిచిపెట్టాడు ఆయన. ఆయనకున్న స్నేహితులను విడిచిపెట్టాడు, ఆయనకున్న చదువుని, ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలను సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేనికోసమంటే నిత్యజీవం కోసమని. ఈ లోకంలో నిత్యజీవం పొందాలంటే, పరలోక రాజ్యంలోనికి మనం చేరాలంటే ఈ లోకంలో అనేకమైన వాటిని, మీకు ఇష్టమైనవి, దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టండి. ఇది ప్రభుకి ఇష్టం లేదా? ఒక వ్యక్తిని నువ్వు ఫాలో అవడం వల్ల పరలోకాన్ని కోల్పోతున్నావు అని తెలిసిందనుకోండి, అది నీకు ఇష్టం అనుకోండి, దాన్ని విడిచిపెట్టండి. పరలోక రాజ్యంలో మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రభుతో పాటు నిత్యత్వంలో కూడా మీరు ఉండడానికి ప్రభు మీకు కృపణిస్తాడు. నిత్య జీవం పొందాలంటే తప్పనిసరిగా లోకములో ఉన్న సమస్తమును నష్టముగా ఎంచుకునేవారుగా మనం ఉంటే మనం నిత్య జీవానికి అర్హులవుతామని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవం పొందాలంటే మనం చేయవలసినటువంటి అనేకమైన విషయాలు ప్రభు మనకు తెలియజేశారు. నిత్య జీవం పొందాలంటే మనం నీతిమంతులుగా జీవించాలని, నిత్య జీవాన్ని అనుభవించాలంటే అక్షయమైన వాటిని వెతకాలని, నిత్య జీవం అనుభవించాలంటే యేసు ప్రభుని వెంబడించాలని, నిత్య జీవాన్ని పొందాలంటే లోకంలో ఉన్న సమస్తాన్ని మనం విడిచిపెట్టాలని, నిత్య జీవం వెంబడించాలంటే పాపమును లోకమును విడిచిపెట్టాలని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. ఈ విధంగా మీరు జీవించండి, నిత్య జీవానికి అర్హత ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. మాతో పాటు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని గానపరుస్తున్నాం. నిత్య జీవాన్ని ఎలా పొందాలో, నిత్యత్వంలో మేము ఎలా ప్రవేశించాలో మాకు తెలియజేశారు. ఎలా ఉంటే మాకు నిత్య జీవాన్ని ఇస్తారో వాక్య సహాయంతో మేము నేర్చుకోవడానికి కృపనిచ్చారు. అలాగ జీవించుటకు మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఆత్మ నశించుకోవడం మీ చిత్తం కాదు గనుక అందరూ అంతటా మారు మనసు పొంది నీ రాజ్యం చేరాలని మీరు కోరుతున్నారు. మా రక్షణ కొరకు మీ ప్రాణం పెట్టారు. త్యాగమై, బలియాగమై మీ శిలువ రక్తం చేత మమ్మల్ని శుద్ధులుగా చేశారు. అయ్యా, మా కోసం ఎంతో నాయన మా కోసం త్యాగం చేసిన యేసయ్యా మీకు వందనాలు. మిమ్మల్ని నమ్ముకుని మీ మార్గంలో జీవిస్తూ, మిమ్మల్ని వెంబడిస్తూ, మీరు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యమును ప్రియులందరికీ అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. వీరి కుటుంబంలో ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. అయా, లోకమును పాపమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే వారిగా చేయండి. నిత్యత్వానికి అర్హత సంపాదించుకునే కృప ఈ కుటుంబస్తులందరికీ మీరు దయచేయండి. శాంతి, సమాధానం, సంతోషమును, ఆనందమును అనుగ్రహించండి. శారీరక మంచి ఆరోగ్యములు దయచేయండి. మీ దీవెనలకు పాత్రులుగా బిడ్డలను చేయమని, ఈ వాక్యం విన్న బిడ్డలందరూ ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పటి వరకు సహనం వాక్యం విన్నటువంటి మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయాల్సిందిగా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మెసేజ్లు పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.